రైతులందరూ పండుగ చేసుకుంటే ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి పబ్లిక్ లో మనం దబాయించినంత మాత్రాన మీడియా అక్కడ ఏంటంటే భయంతో ఫేవర్ గా ఉంటది ఇక్కడ కోపంతో ద్వేషంతో వ్యతిరేకంగా ఉంటది జగన్కి మీడియా హెడ్ క్వార్టర్ అక్కడే ఉన్నాయి కాబట్టి భయం అక్కడ అందుకని వాళ్ళు చెప్పినట్టు సచ్చినట్టు అంటున్నారు అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతి కొంచెం అలాగా ఒక మొట్టిగా వేసి మళ్ళీ సైలెంట్ అయిపోతుంటది ఆ కాన్సెప్ట్ నడుస్తుంది ఇప్పుడు అక్కడ అందులో భాగంగా వెళ్తున్నారు మంచిది అయ్యి జనాలలోకి వచ్చాడు నెగిటివ్ అవుతున్నది అంటే వీళ్ళు ఆశించిన ఇది జరగట్లే మీరు ఎప్పుడైనానండి ఇంట్లో మీరు తలా 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినా పక్కింటోడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు నువ్వు 10 లక్షలు ఇచ్చి ఎవడి కోసం అంటారు ఇప్పుడు మీరు రాత్రి పగలు కష్టపడి సంపాదించారు ఆస్తి ఓ 10 లక్షలు సంపాదించారని పిల్లలిద్దరికి సరికి ఒక 5 లక్షలు ఇచ్చారనుకోండి ఇచ్చిన తర్వాత ఇంట్లో పిల్లలు ఏముంటుంది ఇన్నేళ్ళకి నువ్వు ఊర పెట్టింది ఇక్కడ 10 లక్షల అదే ఆయన చూడు 10 లక్షలు సంపాదించి పంచాడు అంటది 5 లక్షలు ఇస్తే కోటి అంటది ఈ కామన్గా ఫినామిన అంటే సంతృప్తిని ఎప్పటికీ పూర్తిగా సంతృప్తి చేయలేదు ఇంట్లోనే సంతృప్తి పరచలేనప్పుడు ఇంకెక్కడ ఏం సంతృప్తి పరుస్తారు కాబట్టి డైవర్షన్ గేమ్ అది కడుపు మంటని పెంచడం కడుపు నింపడం కానీ ఇక్కడ ఈ వ్యవహారంలో హరీష్ రావు గారు ఏదో మాట్లాడారు ఓకే ఆంధ్రాకు చెందిన మంత్రులు మాట్లాడారు ఒక రాజకీయ పరంగా విమర్శలు చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడు తెలంగాణ సమాజానికి సారీ చెప్పాలండు అంటే రెండు రాష్ట్రాల మధ్య ఇంకా విద్వేషాలు అంటే ఆంధ్ర వాళ్ళు మిమ్మల్ని ఏదో అనేశారు తెలంగాణ సమాజాన్ని అని విద్వేషాలు పెంచేట్టుగా ఆయన వ్యాఖ్యలు లేవు ఇందులో